नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस वेमनवाड़ राजन्न आलयंलो भक्तुल रद्दी आदिवारं सेलवु दिनं कावटंतो राजन्न आलयानिकी पोटेत्तिन भक्तुलु बोयिनपल्ली राजराजेश्वर जलाशयं नुंडि नीटिनि वदिलिन अधिकारुलु వేములవాడ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పర్యటన సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా వ్యాధులపై అవగాహన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేములవాడ పట్టణంలోని 4వ వార్డులోని ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు అవగాహన కల్పించారు ప్రతి వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా మరియు విషజ్వరాలు సోకకుండా ఉండటానికి ఇంట్లో ఉన్న పాత సామాన్లు కూలర్లు కుండీలు పాత టైర్లు మరియు కొబ్బరి బొండాల్లో నిల్వ ఉన్న నీటిలో లార్వా వల్ల దోమలు తయారవుతాయని నీటి నిల్వ ఉండకూడదని తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ స్ప్రే పాగింగ్ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించినట్లు తెలిపారు ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యామ్ సుందర్ రావు టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సంగీత ఆర్పిఎస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు వేములవాడ అర్బన్ మండలము చింతల్టానా గ్రామంలో కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ టీపీసీసీ ఏఐసీసీ నిర్ణయం మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పీసీసీల అధ్యక్షులు చంద్రశేఖర్ అనుపురం ఎంపీటీసీ బాస రాజశేఖరు కొడుమంజ సర్పంచ్ కదిరి రాజు శివాష్పల్లి సర్పంచ్ పండుగ ప్రదీప్ ఎస్సీసీల అధ్యక్షులు షేర్ల మల్లేశం బీసీసీల అధ్యక్షులు పిట్టల మల్లేశం రుద్రారం విలేజ్ ప్రెసిడెంట్ కత్తి కనకయ్య తదితరులు పాల్గొన్నారు అర్బన్ మండల్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల నియమకం కోసం చింతల్తడం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షులు కనకయ్య గారికి విలేజ్ అధ్యక్షుల గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ముఖ్య అతిథి ఆది శ్రీనివాస్ గారికి మరియు బూత్ కమిటీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ అభిమాన కార్యకర్తలకు పేరున కృతజ్ఞతలు తెలుపుచు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేజ్ 11 గ్రామాలకు సంబంధించి మరి బూత్ కమిటీలు ఏర్పాటు చేయడానికి మరి మండల కాంగ్రెస్ పార్టీ తరపున చింతల్టానాలో మరి కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నది దీనికి ముఖ్య అతిథులుగా వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆది శ్రీనన్న గారు అలాగే జిల్లా బీసీసీల అధ్యక్షులు ముడికి చంద్రశేఖర్ గారు మరి కొడుమంజ సర్పంచ్ కదిరి రాజు గారు సభాష్పల్లె సర్పంచ్ పండగ ప్రదీప్ గారు అలాగే అనుపురం ఎంపీటీసీ బాస రాజశేఖర్ గారు మిగతా బీసీసీఎల్ అధ్యక్షులు పిట్టల మల్లేశం గారు ఎస్సీసీఎల్ అధ్యక్షులు షేర్ల మల్లేశం గారు మరి గ్రామ శాఖల అధ్యక్షులు మండల సంబంధించినటువంటి నాయకులు అలాగే జిల్లా నాయకులు గ్రామస్థాయి నాయకులు మహిళా సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇది 2023కు సన్నద్ధం అవడం కొరకు పీసీసీ ఏఐసీసీ పిలుపు మేరకు బూత్ కమిటీలను ఒక బూత్కు ముగ్గురు చొప్పున ప్రెసిడెంట్ను ఏజెంట్ను కోఆర్డినేటర్ను ఎన్నుకోవడం కొరకు ఈరోజు చింతల్టానాలో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి 2 బూతులలో మరి ముగ్గురు చొప్పున 6 ఎన్నుకోవడం జరిగినది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టత ప్రజలకు సంబంధించిన ఇబ్బందులపైన పోరాటం ప్రధానంగా ఈరోజు వేములవాడ అర్బన్ మండలానికి సంబంధించినటువంటి చింతల్టాన గ్రామంలో బూత్ కమిటీ ప్రెసిడెంట్ బూత్ కమిటీకి ఏజెంట్ బూత్ కమిటీకి కోఆర్డినేటర్గా చింతల్టాన ఉన్నటువంటి 2 బూతులకు 197వ బూతు 198 బూతును
నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా చీర్ల వంచులను ఒక గ్రామానికి సంబంధించిన బూత్ ప్రెసిడెంట్ను కూడా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం బూత్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెబుతూ ఇప్పుడు 7 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయలేని వైనాన్ని, ఈ ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పి, ప్రధానంగా ఈ మండలంలో సమస్య రాజన్న ఆలయంలో రాజన్న దర్శించుకున్న తర్వాత ముంపు గ్రామం మా అత్తగారి గ్రామం కొదురుపాక డబుల్ బెడ్రూమ్కి 5 లక్షల 4 ఇస్తాను ఇవ్వని వైనాన్ని, అది ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసే కార్యక్రమంతో పాటు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, గ్రామానికో సమస్య ఉంది, ఓ గ్రామంలో ఇంకా ప్లాట్ రాలేదు, ఇంకో గ్రామంలో నిర్వాసితులకు నిధులు ఇంకా రాలే, ఓ గ్రామంలో ముంపుకు గురైనటువంటి పూర్తి స్థాయిలో భూములకు నిధులు రాలే, సంఖ్యపల్లి ఆరేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించమంటే ప్రకటించి ఇప్పటివరకు ఇవ్వని వైనాన్ని, ఈ విధంగా ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామానికో సమస్యను ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమయం కావాలంటున్నారు. ఇటీవల మణిక్ ఠాకూర్ గారు ఏఐసిసి కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జిని కూడా కలిసినప్పుడు ముంపు గ్రామాల సమస్య కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వారి దృష్టి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు తీసుకుని పోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మానువాడ శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం గేట్ల నుండి నీటిని వదిలారు అధికారులు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి నీటితో పాటు ఎగువ మానేరు నుండి వాగులు వంకల నీరు మొత్తం శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో జలాశయం మొత్తం నిండుకుండలా మారింది. జలాశయం మొత్తం 27.5 టీఎంసీలు కాగా భారీ మొత్తం నీరు వచ్చి చేరటంతో జలాశయంలో 25 టీఎంసీల నీరు ఉండటంతో ఈరోజు ఉదయం అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అలాగే బోయినపల్లి మండలంలో శనివారం భారీ వర్షం కురవటంతో చెరువులు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మండలంలోని వాగులో పొంగి పొరులుతుండగా విలాసాగర్లోని పెద్ద చెరువు మత్తడి దుంకటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షానికి విలాసాగర్ మత్తడి దుంకుతున్నాయి. దీనికి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంతోషపడుతున్నారు. దీంతో చెరువు కింది 700 సుమారు 800 ఎకరాల దాకా 2 పంటలు పండే అవకాశం ఉంది. దానికోసం అందరూ రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వర్షాలు గురవాలని, చెరువు ఎప్పుడు మత్తలు దుంకాలని కోరుతున్నాం. గత 2 నెలల నుండి మరి వర్షాలకి నీరు నిండి ప్రకృతితోటి పంట పొలాలలోకి వెళ్ళి ఇవన్నీ జరగంగా చెరువులో కూడా కొన్ని పొలాలు మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న కుంటలలో కూడా పొలాలు మునిగిపోవడం జరిగింది. దీని మీద 1-2 జాళ్ళ కొన్ని జాళ్ళ గోడలు కూలడం, పాత ఇండ్లు కూలడం, అక్కడ మన వెంకట హనుమానుల టెంపుల్ దగ్గర హై స్కూల్ దగ్గర పక్కకు మరి అన్ని ఇండ్లలో నీళ్ళు వచ్చి అక్కడ కరెంటు కూడా భయపడి ఆందోళన కలిగితే మేము అయ్యాల పోయి పొద్దున పోయి చూసినాం. ఏ గారికి 1-4 పూర్లు మార్చగలరని కూడా చెప్పినాం. తన కూడా సహకరించి చెప్పిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శివారులోని సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన గల టీ కొట్లో కిరాణం కొట్లో శనివారం రాత్రి దొంగలు వేరువేరుగా చోరీకి పాల్పడి సుమారు 25,000 రూపాయలు చోరీకి పాల్పడ్డారు. రాచర్ల గొల్లపల్లికి చెందిన ఇటుకల శ్రీనివాస్కు చెందిన టీ కొట్టులోకి చొరబడి 500 రూపాయల థమ్సప్ బాటిళ్ల పెట్టెను, నిండు గ్యాస్ బుడ్డిని, 1500 రూపాయల సిగరెట్లు, 5,000 రూపాయల నగదును దొంగలు అపహరించుకుపోయారని శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా గొల్లపల్లికి చెందిన శెట్టిపల్లి రాజారాం కిరాణం కొట్టు రేకులను బ్యాక్ సైడ్ నుంచి తొలగించి లోనికి చొరబడి 10,000 రూపాయల విలువ చేసే పప్పు ప్యాకెట్లు, మంచినూనె, అదేవిధంగా రాచర్ల గొల్లపల్లికి చెందిన
కుమ్మరి సత్యంకు చెందిన కిరాణం దుకాణం సుమారు 40,000 రూపాయల వస్తువులను వారం రోజుల క్రితం దొంగలు అపహరించుకుపోయారు. గొల్లపల్లిలో తరచుగా జరుగుతున్న ఈ దొంగతనాలపై పోలీసులు గొల్లపల్లిలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని, అదేవిధంగా రాత్రిపూట పెట్రోలింగ్ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సిగరెట్లు చిల్లర పైసలు నూనె ప్యాకెట్లు అనేక చిల్లర మన కిరణ్ సంబంధించిన సబ్బులు సరుకులు డబ్బులు 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 10,000 దాకా పోవచ్చు సార్. 10,000 రేగిప్పుకొని వచ్చి పడరు సార్. ఏదో చిన్న ఉపాయ పని చేసుకుందాం అనుకుంటే ఇలా అమ్మ వేసిన తర్వాత ఎట్లా పట్టుకోదు ఏం కదా ఇది పరిస్థితి. దీని గురించి ఏమన్నా ప్రత్యేకించి ఏమన్నా చేయాలని మా కిడ్నాప్ సిలిండర్ కూడా ఎత్తుక వేరు, సిగరెట్ డబ్బులు ఎత్తుక వేరు, మొత్తం అంగరంగడి వేసారు. థమ్స్అప్లు పెట్టేప్పుడు ఎత్తుక వేరు, అంత అంగరంగడి వేసిపోయారు. కొద్దిగా వచ్చారు ఎంత నష్టం వచ్చింది దాదా? అందానా వచ్చింది అంటే 15,000 దాకా అయింది. అన్ని కలుపుకునే కలుపుకోండి. సిలిండర్ కూడా 2,000 20,000 అయితే లెక్క లెక్కేస్తాం అవి. వేమనవాడ పట్టణంలోని రెండవ బైపాస్ దోబీఘాట్ల వద్ద గత 35 సంవత్సరాల కిందట నిర్మించిన 100,000 లీటర్ల గల నీటి సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని వార్డు ప్రజలు తెలపడంతో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి స్పందించి వాటర్ ట్యాంకును తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ, మొన్న జరిగిన సాధారణ సమావేశంలో పాలకవర్గ సభ్యులతో చర్చించి వాటర్ ట్యాంకును తొలగించాలని తీర్మానం చేయటం జరిగిందని, దానిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలగించటం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, దీనికి సహకరించిన గౌరవ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ పాలకవర్గం సభ్యులకు, మున్సిపల్ కమిషనర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పట్నంలోని 9వ వార్డులో వాటర్ ట్యాంక్ గత 30 సంవత్సరాల క్రితం కట్టింది. అది శిథిలావస్థకు వచ్చినందున చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్తే చైర్మన్ గారు రామతీర్థ మాధవి రాజు గారు దాని గురించి మాట్లాడి ఇవాళ పడగొట్టడం జరిగింది. దేవుని దయ వల్ల, ఆరాధన దయ వల్ల సురక్షితంగా రోడ్డు పైన పడ్డది. మా చుట్టుపక్కల ఇళ్లకు బాగా భయం ఉండే ఎటుపడుతుందో అని, కానీ మంచిగా సక్సెస్ఫుల్ గా చేసినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసిన జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తేవటానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, అంతులేని విజ్ఞానానికి ప్రతిరూపమని, ఉపాధ్యాయులను గౌరవించడం మన సంస్కృతి అని తెలియజేశారు. మన జిల్లాలో కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేశారని, మరికొందరు ఉపాధ్యాయులు ఇళ్లలోకి వెళ్లి విద్యాబోధన చేశారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులకు సూచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చిందంకల చక్రపాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాల్వాలతో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా దానికి బదులుగా ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరటంతో ఆ రోజు నుండి ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రఘుపతి రావు, కార్యదర్శి మంచి రమేష్, తీపిరెడ్డి వెంకటరెడ్డి, శశిధర్రావు, మరిపిల్లి అంతయ్య, కోటగిరి శ్రీనివాసు, పుటుకప్పు మైపాల్ రెడ్డి, కటికే హీరోజీ మరియు తదితరులు పాల్గొన్నారు. संजय रेड्डी सारी गारी कृष्णाराव सारी गारी श्रीनिवास सारी गारी मरी कर्राकर सारी गारे सन्मान लाइन क्लब एर्पड़ जी उपाध्याय वृत्ति अने चाल पवित्री ने मदलकोनी चार अत गत करोना वाल उपाध्याय की विद्यार्थुक मध्य अविनाभाव संबंधा को विद्यार्थु चार नष्ट अला पैस्थिंदी इपड़े मन बैठप मल्ल పాఠశాలలు ప్రారంభించుకునే దశలో ఉన్నాము. భావి పౌరులను తయారు చేసేటువంటి ఉపాధ్యాయుల బాధ్యత కాబట్టి అలాంటి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకునే అవకాశం సన్మానించే సాంప్రదాయాన్ని మా లైఫ్ క్లబ్ నుంచి కొనసాగిస్తూనే ఉన్నాము. కాబట్టి ఉత్తమ ఉపాధ్యాయులు గారు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు వారి చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను స్వీకరించవలసిందిగా కోరుచు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను సన్మానించిన లయన్స్ క్లబ్ ప్రజలందరికీ చాలా సంతోషం. ఉపాధ్యాయుల్ని గౌరవించినటువంటి సమాజం ఇప్పటికైనా బాగుంటుంది, కలకాలం బాగుంటుంది. వారి భారతాన్ని నిర్మించడంలో మా పాత్ర మేరకు మేము నిర్వహిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలము విలాసాగర్ గ్రామంలోని అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయము పునర్నిర్మాణం చేపట్టి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం విలాసాగర్ గ్రామస్తులు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. విలాసాగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైన ఆలయం కావటంతో మళ్లీ ఆలయం నిర్మించడంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టాలని గ్రామస్తులు ముందుకొచ్చి విరాళాల సేకరణ చేపట్టారు. దీపావళి తర్వాత వైభవంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సార్ గ్రామంలో గత వారం నుండి ఇంటింట ప్రతి డోరుకు భక్తి భావన పోవాలని విలాసారు పురాణ గుడి వెంకటేశ్వర టెంపుల్ మా తాతల ముత్తాతల నుండి అడ చాలా వైభవంగా చేసుకునే చిన్నగా గుడి ఉండే దాని నిర్మాణం పెద్దగా చేసి మూడు గోపురాలతో కట్టి మండపం మరి నవగ్రహాలు విగ్రహప్రతిష్ఠ వెంకటేశ్వర స్వామి విగ్రహప్రతిష్ఠ అదే విధంగా గజతమం అన్నిటితోటి దీపావళి తెల్లారి మరణాడు నుండి మంచిరోజు చూసుకొని ఆ దేవుని కార్యక్రమం చేస్తామని మేము నిర్ణయం చేసుకొని ఇంటింట గడప గడపన మరి ఎవరికి తోసిన విధంగా వాళ్ళు ఇవ్వాలని తిరిగినాం. తోసినంతా ఇచ్చి గుడి నిర్మాణంలో పాల్గొనాలి అని విలాసార గ్రామం నుండి ఆసంపల్లి గట్టుపోత్కూరు ఘర్షగుత్తి బావుపాట కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. దానికి ఆ పురాణ గుడికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా కట్టే గుడికి విజయవంతం చేయాలని అందరినీ వెంకటేశ్వర స్వామి కృపతోటి మేము విలాసార గ్రామత్తులం యువత అందరం కలిసి మరి ముక్కుముడిగా తిరుగుతున్నాం. ఆ దేవుని ఆశీస్సులుండి దీపావళి తెల్లారి అతి వైభవంగా కావాలని కోరుకుంటూ. శ్రావణ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రావణ మాసం ముగియటంతో రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీరి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. Bye.
విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధనకే మహాజనగర్జన చలో హైదరాబాద్లో భాగంగా బోయినపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉదారి నరసింహాచారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రతి గ్రామం నుండి విశ్వ బ్రాహ్మణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణులు ఎంతో మంది పేదరికంతో ఉన్నారని, ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, విశ్వ బ్రాహ్మణ బంధు పథకం పెట్టి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి బోయినపల్లి మండల వివిధ గ్రామాల నుండి విశ్వ బ్రాహ్మణులు, మండల ప్రధాన కార్యదర్శి పాలోజు జగదీశ్వరాచారి, జిల్లా నాయకులు బోగోజీ ఆంజనేయులు, కోశాధికారి బోగోజీ గంగాధరాచారి, నర్సింగోజు నగభూషణు, అక్కపెల్లి సత్తయ్య, అక్కపెల్లి శంకర్, నర్సింగోజు హన్మండ్లు, మోగులోజి రజనీకాంత్, సంకోజి సుధాకరు, నగసముద్రం లక్ష్మణు, కుంభోజు లక్ష్మణ, బోగోజీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. బైట్స్ ఉదారి నరసింహాచారి, బోయినపల్లి మండల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు బోగోజీ ఆంజనేయులు తదితరులు తరలి వెళ్లారు. ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇలా చలో హైదరాబాద్ విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం మహాగర్జనకు బోయినపల్లి నుండి తరలి వెళ్ళడానికి మా విశ్వకర్మ సోదరులు అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని, ముఖ్యంగా మా విశ్వ బ్రాహ్మణుల బంధు ప్రకటించాలి. విశ్వ బ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2000 కోట్ల రూపాయలతోని ఒక దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను చైర్మన్గా నియమించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అవుతుంది. ఇదేవిధంగా మా విశ్వ బ్రాహ్మణులకు ఒక సొసైటీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కానీ జిల్లా రాష్ట్రంలో ఒక 5 ఎకరాల స్థలం కేటాయించి మా ఫర్నిచర్కు సంబంధించిన సబ్సిడీ పర్మిట్లు ఏర్పాటు చేసి మా పని చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. అదేవిధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుండడం పెద్ద సమస్య ఏం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. దానికోసమే మేము అందరం కలిసి, మా విశ్వ బ్రాహ్మణులు అందరం కలిసి, రాష్ట్రంలో జిల్లాల విశ్వ బ్రాహ్మణులు అందరూ కలిసి కూడా మన సభను ఏర్పాటు చేసుకుని మన హక్కులని సాధించుకోవాల్సిందిగా కోరుకోవడం. ఖమ్మం మున్సిపల్ కమిషనర్గా సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన అనురాగ్ జయంతి ఆత్మీయ వీడ్కోలు సభలో ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్ హాల్ నందు జరిగిన ఆత్మీయ వీడ్కోల్లో మేయర్ నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సూడా చైర్మన్ విజయ్ కుమార్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరి, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు. కోన్రాపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా జొర్రిగ మల్లేశం, ఉపాధ్యక్షులుగా సందు నారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షునిగా మంతెన మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా నాలిక రమేష్, ఉపాధ్యక్షుడిగా మేకల వెంకటేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కుమ్మరి మనోజ్, మహిళా పార్టీ అధ్యక్షురాలిగా బైరగోని లలిత, బొల్లు మల్లవను, మండల పార్టీ అధ్యక్షులు నేలకొండ రాఘవరెడ్డి, సర్పంచ్ మంతెన సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ పల్లె మంజులా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, కోన్రాపేట ఏఎంసీ చైర్మన్ బండ నర్సయ్య, సెస్ మాజీ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సీనియర్ నాయకులు మల్యాల దేవయ్య, కొండపూర్ సర్పంచ్ ప్రభాకర్రావు మరియు గ్రామంలోని అన్ని కుల సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మల్లేశం గారు, ఉపాధ్యక్షులు సందు నారాయణ గారు, పల్లి రవీందర్ రెడ్డి, ఐతరావు గారు, కర్నాల భూమయ్య గారు, దర్శనాల మురళి గారు, భీమరెడ్డి గారు, సందు రవి గారు, నాలుగు వెంకట గారు, కామిల మల్లేశం గారు వచ్చి అన్న చేతుల మీదకి నియమక పత్రం తీసుకోవాలి. ఉపాధ్యక్షులు చాలా ఉన్నాయి అన్న పేర్లు. ఈ కమిటీ లేచేదానిలో ఈ కరోనా ఇబ్బంది వలన కొంత లేట్ అవ్వడం జరిగింది. అది ప్రభుత్వం మన రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో, మరి కరోనా ఉంది కాబట్టి చేసి అని ఇదివరకు అయ్యేది ఉండే, మరి మరోమారు మరి ఒక నిర్ణయం తీసుకొని అధిష్టానం మరి ఈ నిన్నటి నుంచి మనకి ఏదైతే ఉందో, మరి 12వ తారీఖు లోపల ఇవి ఏవైతే గ్రామ శాఖలు ఉన్నాయో అవన్నిటి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి ఆ ఆదేశానుసారం మనందరం కూడా మా కంకణబద్ధమై మరొక్కసారి మరి టీఆర్ఎస్ పార్టీని మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను
మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి ప్రజలకు అందడానికి మరి ఇంత పెద్ద మొత్తంలో చేస్తుంది కాబట్టి మరి అవన్నింటిని కూడా సక్రమంగా మరి ప్రజలకు చేరే విధంగా మరి పార్టీ అనేది తప్పకుండా సహాయ సహకారాలు మరి ముందుండి మరి ఆ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందే దిశగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. అది మరి మొదటగా నిన్న కొండాపురం గ్రామ కమిటీని కూడా మరి ఇక్కడ స్థానిక దేవయ్య మరి సీనియర్ నాయకులు మరి అధ్యక్షతన మరి ఆ కమిటీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన వెంకట్రావుపేట గ్రామంలో గ్రామ కమిటీ వేయించడానికి కోసం మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి సర్పంచ్ గారికి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా తమ్ముడు ఇంతకుముందు గారు చెప్పినట్టు ఇద్దరు మన టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అకాలంగా మరణించిన సందర్భంగా మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి తెలియజేస్తాం. చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో ప్రౌడ్ ఆఫ్ జోగపూర్ విలేజ్ ప్రజల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం ప్రాథమిక పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బైరగోని లావణ్య మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని కొనియాడారు. జోగాపూర్ ప్రాథమిక పాఠశాల అన్ని పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చెందటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన ప్రథమ బహుమతి మేకల లావణ్య, ద్వితీయ బహుమతి గొల్లపల్లి స్రవంతి, తృతీయ బహుమతి వట్టెన్ల హరిత గెలుపొందగా విజేతలకు ఎంపీపీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమ సర్పంచ్ మేకల పరశురాములు, ఎంపీటీసీ మేకల గణేష్, ప్రధానోపాధ్యాయులు ఎడ్ల కిషన్, విద్యా కమిటీ చైర్మన్ తిరుపతి చందుర్తి, మూడపల్లి ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, శ్రీనివాసాచారి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పక్షానికి కారకులైన గాజుల నరేష్ గారి అమ్మగారు మరి సార్ గారికి, అదేవిధంగా మర్రిగడ్డ గ్రామంలో బాలకిషన్ సార్ గారికి కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈరోజు జిల్లా లెవెల్లో కూడా వారు అవార్డు తీసుకున్నారు. వారికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ధర్మారం గ్రామం మల్లికార్జున స్వామి అనుబంధ ఆలయాల శాశ్వత కమిటీని శుక్రవారం గ్రామంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఆసరి మహేష్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా గంగుల రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ముడికే మల్లయ్య యాదవ్, సంయుక్త కార్యదర్శిగా ఆసరి ఎల్లయ్య యాదవ్, కోశాధికారిగా కొమ్ము తిరుపతి యాదవ్, సభ్యులుగా గంగుల ప్రశాంత్ యాదవ్, ఆసరి రాజ్కుమార్ యాదవ్, కొమ్ము ఎల్లయ్య యాదవ్, ఎక్కల దేవి కొమరయ్య యాదవ్, పొట్ల పరశురాములు యాదవ్, ఊరడి రాములు యాదవ్లను ఎన్నుకున్నారు. మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎన్నికైన కమిటీ సభ్యులు తెలిపారు. ధర్మారం ఆధ్వర్యం లోపల ఈరోజు మల్లికార్జున స్వామి అనుబంధ ఆలయ కమిటీని శాశ్వత కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి యాదవ బాంధవులందరూ కలిసి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ఆసర్ మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మురికే మల్లయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా గంగుల రమేష్ యాదవ్, కోశాధికారిగా కొమ్ము తిరుపతి, జాయింట్ సెక్రటరీగా ఆసర్ ఎల్లయ్య, సభ్యులుగా పొట్ల పరశురాములు, ఆసర్ రాజ్కుమార్, గంగుల ప్రశాంత్, ఊరడి రాములు, ఎక్కలదేవి కొమరయ్య, కొమ్ము ఎల్లయ్య ఎన్నుకోవడం జరిగింది. ధర్మారంలో నూతనంగా నిర్మించినటువంటి ఆలయ అభివృద్ధి కోసము ఈ కమిటీ దాదాపు 5 సంవత్సరాల పాటుగా పనిచేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ యాదవ బాంధవులందరినీ కూడా కలుపుకొని జిల్లాలోనే ఒక మంచి ఆలయంగా నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కమిటీ పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.